హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ న్యూస్ ఎపిసోడ్ 520. ఈరోజు డేట్ 27th July 2020. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఒక అద్భుతమైన పవర్ బ్యాంక్ని అన్బాక్సింగ్ చేసి దీనికి సంబంధించిన నా రివ్యూని మీకు షేర్ చేస్తాను. దీనికి సంబంధించిన ఇన్పుట్ వోల్టేజ్ కరెంట్ రేటింగ్స్ ఎలా ఉంటాయి, అలాగే ఇది ఎలాంటి అవుట్పుట్ వోల్టేజ్ కరెంట్ రేటింగ్స్ ఇస్తుంది, అలాగే ఎలాంటి స్టాండర్డ్స్ ఇది యాక్సెప్ట్ చేస్తుంది, అంటే క్వాల్కమ్ స్టాండర్డ్స్, ఒప్పో స్టాండర్డ్స్, వన్ప్లస్ స్టాండర్డ్స్, వివో స్టాండర్డ్స్, రియల్మీ స్టాండర్డ్స్, ఇలాంటి ఎలాంటి కరెంటు అలాగే వోల్టేజ్ రేటింగ్స్ ఇది ఇవ్వగలదు, ఎంత ఫాస్ట్గా ఛార్జ్ చేయగలదు, ఇవన్నీ కలిపి మీకు ఒక ప్రాక్టికల్ టెస్ట్ కూడా మీకు చేసి ఒక ఇంట్రెస్టింగ్ వీడియో రూపంలో తీసుకొచ్చాను. ఇక్కడ కార్డ్స్ను అలాగే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఎవరైతే ఒక మంచి 30 వాట్స్ పవర్ బ్యాంక్ కావాలనుకుంటారో, 30 వాట్స్ అవుట్పుట్ ఇవ్వగలిగిన పవర్ బ్యాంకు, వాళ్ళకి మాత్రం ఇది ఒక సూపర్ డీల్, ప్రజెంట్గా అవైలబుల్గా ఉన్న బెస్ట్ డీల్ అనే చెప్పవచ్చు. దానికి సంబంధించిన వీడియోని ఈరోజు చేసాం, ఒకసారి చెక్ చేయండి, కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను. ఇక ఈరోజు కూడా మనకి చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ ఉన్నాయి. వీడియో చివరికి చూడండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మనం ఏదైతే లైక్స్ టార్గెట్ అనుకుంటామో 4500 లైక్స్ అది రీచ్ అయ్యేలా చూడండి, అలాగే మీ ఫ్రెండ్స్కి డిఫరెంట్ డిఫరెంట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో షేర్ చేసి మన ఛానల్ కొంచెం సబ్స్క్రైబర్స్ ఇంప్రూవ్ చేయండి, ఇది ఒక చిన్న రిక్వెస్ట్ లాగా తీసుకోండి. ఇక ఈరోజు మనం టెక్నిక్స్ అనేది చూసేద్దాం. ఫస్ట్ మనకి ఇండియన్ గవర్నమెంట్ నుంచి, ఇండియన్ గవర్నమెంట్ ఈరోజు మన ఇండియాలో దాదాపు 49 చైనీస్ యాప్స్కి క్లోన్స్ని బ్యాన్ చేసింది. రీసెంట్గానే మన ఇండియన్ గవర్నమెంట్ దాదాపు 59 చైనీస్ యాప్స్ని బ్యాన్ చేసింది కదా, టిక్టాక్, షేర్ట్, అలాగే మీకు స్కామ్ స్కానర్ కావచ్చు, హెలో యాప్ కావచ్చు, ఇలాంటి ఒక 59 యాప్స్ని బ్యాన్ చేసిన తర్వాత సేమ్ కంటెంట్తో ఉండి పేర్లు వేరేలాగా పెట్టుకొని కొన్ని యాప్స్ని గూగుల్ ప్లేస్టోర్లోకి కొంతమంది తీసుకొచ్చారు. అవే యాప్స్ని ఈరోజు బ్యాన్ చేశారు, 49 యాప్స్ అనుకుంటా ఇవన్నీ కూడా. అలాగే నెక్స్ట్ బ్యాచ్లో ఇంకొన్ని యాప్స్ కూడా బ్యాన్ చేయబోతున్నారు. అరౌండ్ మనకి టోటల్గా 275 యాప్స్ వరకు కూడా మన ఇండియాలో అతి త్వరలోనే బ్యాన్ కాబోతున్నట్టు తెలిసింది. ఈ లిస్టులో కొత్తగా మనకి పబ్జీ మొబైల్ గేమింగ్ కూడా యాడ్ కాబోతున్నట్టు తెలుస్తుంది. అలాగే షామి కంపెనీకి సంబంధించిన దాదాపు ఒక 14 యాప్స్ కూడా దీంట్లో యాడ్ కాబోతున్నట్టు కూడా తెలుస్తుంది. ఆల్రెడీ ఈ డీటెయిల్స్ మొత్తం కలిపి ఒక షార్ట్ వీడియో రూపంలో చేశాను, అరౌండ్ 3 నిమిషాల కంటే తక్కువగానే ఉంటుంది ఆ వీడియో. ఇక్కడ కార్డ్స్లోనూ అలాగే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. సో ఇవి నెక్స్ట్ బ్యాచ్లో మాత్రం పబ్జీ అలాగే షామి కంపెనీకి సంబంధించిన యాప్స్ ఇంక్లూడ్ చేసే అవకాశం అయితే ఉంటుందని తెలుస్తుంది. నెక్స్ట్ మనకి సామ్సంగ్ నుంచి, సామ్సంగ్ ఈ మంత్ 30వ తారీఖు మన ఇండియాలో సామ్సంగ్ గెలాక్సీ M31S పేరుతో ఒక మిడ్ రేంజ్ మొబైల్ని తీసుకురాబోతుంది కదా. సో దీని నుంచి ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ ఫోటో బయటకు వచ్చింది. వీళ్ళు ఏదైతే ప్రమోషనల్ ఫోటో ఉంటుంది కదా, ఆ ఫోటోలో మనకు ఒక ఫుల్ క్లారిటీ ఇచ్చారు వీళ్ళు. ఇది సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్తో రాబోతుంది. యాక్చువల్గా సామ్సంగ్ అంటేనే సూపర్ ఆమ్లెడ్ డిస్ప్లేలు, అది వాళ్ళ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ మరి. సో దీంట్లో ఇన్డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఇవ్వడం అనేది పెద్ద మ్యాటర్ అయితే కాదు, కానీ ఇది మనకి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్తో రాబోతుంది. మరి సామ్సంగ్ ఎలా ఆలోచిస్తుందో క్లారిటీ అయితే లేదు. సో దీని గురించి మీరే అనుకుంటున్నారా కింద కామెంట్స్లో రండి. నెక్స్ట్ మనకి బ్లాక్ షార్క్ నుంచి, షామి బ్యాక్డ్ కంపెనీ బ్లాక్ షార్క్ ఈ మంత్ 31వ తారీఖున చైనాలో ఇంకొక గేమింగ్ ఫోన్ లాంచ్ అయిపోతుంది. దీని పేరు బ్లాక్ షార్క్ 3S అనమాట. సో దీంట్లో కూడా మనకి కోకమ్ స్నాప్డ్రాగన్ 865+ ప్రాసెసర్ యూజ్ అయిపోతున్నారు. 6.67 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ రిజల్యూషన్తో సూపర్ ఆమ్లెడ్ డిస్ప్లే ఉంటుంది, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, అలాగే ఇది కూడా 5G ప్రాసెసర్తోనే రాబోతున్న గేమింగ్ ఫోన్ అనమాట. ఇది ముందు చైనాలో లాంచ్ అవుతుంది, ఆ తర్వాత మన ఇండియా కూడా వచ్చే అవకాశం ఉంటుందని తెలుస్తుంది. నెక్స్ట్ మనకి రియల్మీ నుంచి, రియల్మీ అతి త్వరలోనే మనకి రియల్మీ V5 అనే పేరుతో ఒక వి సిరీస్లో ఒక ఫోన్ తీసుకురాబోతుంది. చాలా నుంచి మనకి లూక్స్ అయితే వస్తున్నాయి కదా. సో దీనికి సంబంధించిన ఫైనల్ లాంచ్ డేట్ అనేది ఈరోజు మనకి బయటకు వచ్చింది. ఇది 3rd August చైనాలో లాంచ్ కాబోతుంది. ఇది మనకి ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లేతోనే రాబోతుంది, 6.5 ఇంచెస్తో ఉంటుంది. ఇది ఫుల్ హెచ్డీ ప్లస్ రిజల్యూషన్తో వస్తుంది, అలాగే 90Hz రిఫ్రెష్ రేట్ కూడా దీంట్లో ఉండే అవకాశం అయితే ఉంటుంది. అలాగే దీంట్లో మనకి మీడియా టెక్ డైమండ్స్ 720 ప్రాసెసర్ని యూజ్ చేయబోతున్నారు. 5G ప్రాసెసర్ రీసెంట్గా లాంచ్ అయింది కదా, ఆల్రెడీ మీకు ఇది లాంచ్ అయిన రోజు చెప్పాను, ఇదే ప్రాసెసర్తో ఖచ్చితంగా రియల్మీ ఫోన్ వచ్చే అవకాశం అయితే ఉంటుందని. సేమ్ ప్రాసెసర్తో ఈ ఫోన్ మనకి రాబోతుంది. బ్యాక్ సైడ్ మనకి 4 కెమెరా ఉంటాయి, క్వాడ్ కెమెరా సెటప్ ఉంటుంది, 48MP మెయిన్ కెమెరా ఉంటుంది, 5000mAh వరకు బ్యాటరీ ఉంటుంది, ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. అరౌండ్ ఇది చైనీస్ కరెన్సీలో, మన ఇండియన్ కరెన్సీలోకి మారిస్తే 13,000 నుంచి 15,000 రూపాయల బడ్జెట్లోనే అక్కడ లాంచ్ చేసే అవకాశం అయితే ఉంటుందని తెలుస్తుంది. మరి ఈ V5 మన ఇండియాకి తీసుకొస్తారా లేదనే క్లారిటీ అయితే లేదు. నెక్స్ట్ మనకి సామ్సంగ్ నుంచి, సామ్సంగ్ ఈరోజు మన ఇండియాలో ఒక ఆండ్రాయిడ్ గో ప్లాట్ఫామ్ మీద ఒక బడ్జెట్ మొబైల్ని, ఎంట్రీ లెవెల్ స్మార్ట్ ఫోన్ని లాంచ్ చేస్తుంది. దీని పేరు సామ్సంగ్ గెలాక్సీ M01 Core అనమాట. దీంట్లో మనకి 2 వేరియంట్స్ తీసుకొచ్చారు, 1GB ర్యామ్ విత్ 16GB ఇంటర్నల్ మెమొరీ, 2GB ర్యామ్ విత్ 32GB ఇంటర్నల్ మెమొరీ. దీంట్లో మనకి 5.43 ఇంచెస్ HD ప్లస్ రిజల్యూషన్తో ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే ఉంటుంది. మీడియాటెక్ 6739 ప్రాసెసర్ యూజ్ చేశారు. బ్యాక్ సైడ్ మనకి 8MP కెమెరా ఉంటుంది, ఫ్రంట్ సైడ్ మనకి 5MP కెమెరా ఉంటుంది, 3000mAh బ్యాటరీ ఉంటుంది, ఫాస్ట్ ఛార్జింగ్ మాత్రం సపోర్ట్ చేయదు. 1GB ర్యామ్ వేరియంట్ వీళ్ళు 5499 రూపాయలు పెట్టారు, అలాగే 2GB ర్యామ్ వేరియంట్ వీళ్ళు 6499 రూపాయలు పెట్టారు. ఇది అతి త్వరలోనే అమెజాన్లో, అలాగే కొన్ని ఆఫ్లైన్ స్టోర్స్లో, సామ్సంగ్ స్టోర్స్లో కూడా వీళ్ళు సేల్లోకి తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. ఇది ఒక ఆండ్రాయిడ్ గో ప్లాట్ఫామ్ మీద ఎంట్రీ లెవెల్ స్మార్ట్ ఫోన్ అనమాట, 5500 రూపాయల బడ్జెట్లో వీళ్ళు తీసుకొచ్చారు. నెక్స్ట్ మనకి
అంటే యాపిల్ నుంచి యాపిల్ ఫైనల్గా ఐఫోన్ 12 సిరీస్ని మనకి సెప్టెంబర్ 8వ తారీఖున లాంచ్ చేసే అవకాశం అయితే ఉంటుందని తెలుస్తుంది. ఈరోజు మనకి ఐఫోన్ 12కి సంబంధించిన ఒక డిస్ప్లే కూడా లైవ్ ఇమేజ్ అనేది ఆన్లైన్లో లీక్ అయిపోయింది. ఐఫోన్ 12 మనకి బేస్ వేరియంట్లో మనకి 5.4 inches డిస్ప్లే ఉంటుంది. సేమ్ ఏదైతే లాంగ్ నాచ్ ఉంటుందో అదే నాచ్తో వీళ్ళు ఈ ఫోన్ తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. నెక్స్ట్ మనకి రియల్మీ నుంచి రియల్మీ సీఈఓ మాధసేత నిన్న జిఎస్ఎం ఎరేనాతో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో కొన్ని చాలా వరకు న్యూస్లు షేర్ చేశారు. మనకి వాళ్ళ కంపెనీ నుంచి రాబోతున్న నెక్స్ట్ ఫోన్లు, అలాగే నెక్స్ట్ పాపప్ కెమెరాకి సంబంధించిన ఫోన్లు, అలాగే వీళ్ళ ఐఓటీ ప్రొడక్ట్స్ అంటే మనకి స్మార్ట్ ప్రొడక్ట్స్ సంబంధించిన డీటెయిల్స్ ఇవన్నీ కూడా చాలా వరకు న్యూస్లో షేర్ చేశారు. అలాగే మెయిన్ దీంట్లో మనకి 108 megapixel కెమెరా ఫోన్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఈయన షేర్ చేశారు. ఇది అతి త్వరలోనే రియల్మీ నుంచి ఒక 108 megapixel కెమెరా ఫోన్ మనం చూసే అవకాశం అయితే ఉంటుందని తెలుస్తుంది. కాకపోతే ఈ 108 megapixel కెమెరాని హ్యాండిల్ చేయడానికి సాఫ్ట్వేర్ పరంగా కొంచెం ఇంప్రూవ్మెంట్స్ అనేవి రియల్మీ యూఏలో చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. అలాగే డిస్ప్లే కూడా అలాంటి కెమెరా వాడుతున్నప్పుడు డిస్ప్లే కూడా దీంట్లో చాలా హై రిజల్యూషన్ డిస్ప్లేని వాడాల్సిన అవసరం అయితే ఉంటుంది. అలాగే సాఫ్ట్వేర్ పరంగా మాత్రం చాలా వరకు ఇంప్రూవ్మెంట్స్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుందని తెలుస్తుంది. ఇది ప్రజెంట్గా రియల్మీ యూఏ అనేది ఎంట్రీ లెవెల్ స్టార్టింగ్లోనే ఉంది, ఇంకొంచెం టైం పట్టే అవకాశం అయితే ఉంటుందని ఈయన చెప్తున్నారు. సో సూన్ మనకి ఈ 108 megapixel కెమెరా ఫోన్ వీళ్ళు తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుందని తెలుస్తుంది. నెక్స్ట్ మనకి మీడియాటెక్ నుంచి, మీడియాటెక్ నిన్న ఒక ఎంట్రీ లెవెల్ ప్రాసెసర్ని లాంచ్ చేసింది. దీని పేరు మీడియాటెక్ హీలియో A25 ప్రాసెసర్ అనమాట. వీళ్ళు రీసెంట్గా A22 లాంచ్ చేశారు, ఆ తర్వాత A25 ప్రాసెసర్ అనమాట. అరౌండ్ మనకి 5 to 7,000 rupees బడ్జెట్లో లాంచ్ అయ్యే ఫోన్స్లో మనం దీన్ని చూసే అవకాశం అయితే ఉంటుంది. దీంట్లో 8 cores ఉంటాయి, 8 కూడా మనకి 1.8 GHz స్పీడ్ దగ్గర క్లాక్ చేస్తుంటాయి. దీంట్లో ఆమ్ కోడెక్స్ A53 cores యూజ్ చేశారు. హెచ్డీ డిస్ప్లే వరకు దీంట్లో సపోర్ట్ అయితే చేస్తుందని తెలుస్తుంది. మేబీ మనకి 5 to 7,000 rupees బడ్జెట్లో ఏమైనా ఫోన్స్ లాంచ్ అయితే దాంట్లో మనం చూసే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి OnePlus నుంచి, OnePlus రీసెంట్గా మన ఇండియాలో OnePlus NORD మొబైల్ని లాంచ్ చేస్తుంది కదా. సో దీంట్లో మనకి 2 colors తీసుకొచ్చారు వీళ్ళు, మార్బుల్ బ్లూ అలాగే గ్రే ఆనిక్స్ కలర్స్తో 2 colors తీసుకొచ్చారు. అయితే దీంట్లో ఇంకొక కలర్ కూడా వీళ్ళు యాడ్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. కాకపోతే ఇది మనకి సెప్టెంబర్లో మనం చూసే అవకాశం అయితే ఉంటుందని తెలుస్తుంది. ఈ కలర్ పేరు గ్రే యాష్ కలర్ అనమాట. లేటెస్ట్ ఆక్సిజన్ వాయిస్ దీనికి సంబంధించిన ఒక ఇంటర్నల్ కోడ్ అనేది మనకి కనిపించినట్టు తెలుస్తుంది. సో అతి త్వరలో ఇంకొక కలర్ కూడా వీళ్ళు యాడ్ చేసే అవకాశం అయితే ఉంటుందని తెలుస్తుంది. అలాగే OnePlus NORD లో మనకి హయ్యర్ వేరియంట్ ఇంకొకటి కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుందని తెలుస్తుంది. అంటే OnePlus NORD T అనమాట. వీళ్ళు ఏదైనా ఫోన్ లాంచ్ చేసిన తర్వాత వితిన్ షార్ట్ టైంలో మనకి టీ వేరియంట్ ఒకటి తీసుకొస్తుంటారు కదా, 550, 660, 770 ఇలా నార్డ్ టీని కూడా మనం చూసే అవకాశం అయితే ఉంటుందని తెలుస్తుంది. దీనికి బ్యాక్ సైడ్ 4 cameras మనకి 64 megapixel మెయిన్ కెమెరాని చూసే అవకాశం అయితే ఉంటుందని తెలుస్తుంది. నెక్స్ట్ మనకి అసెస్ నుంచి, అసెస్ రీసెంట్గానే మన ఇండియాలో అసెస్ ROG ఫోన్ 3 లాంచ్ చేసింది కదా. ఈ ROG ఫోన్ 3లో మనకి 144Hz రీఫ్రెష్ రేట్ వరకు వీళ్ళు ఇచ్చారు. అలాగే దీంట్లో మనం షిఫ్ట్ అవ్వచ్చు కూడా, అంటే మనకి 60Hz, 90Hz, 120Hz అలాగే 144Hz వరకు దాంట్లో ఆప్షన్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. అయితే ఇంటర్నల్గా దీంట్లో ఇంకొక వేరియంట్ కూడా అవైలబుల్గా ఉంది, 160Hz రీఫ్రెష్ రేట్ కూడా దీంట్లో అవైలబుల్గా ఉంది. కాకపోతే వీళ్ళు దీన్ని హైడ్ చేశారు. కానీ దీన్ని ఎనబుల్ చేసుకోవడం చాలా ఈజీ అని ఎక్స్ట్రా డెవలపర్స్ తెలుస్తున్నారు. దీనికి సంబంధించిన ఒక ADB కమాండ్ ఉంటుంది, ఆ కమాండ్ యూజ్ చేసి మీరు దాన్ని ఎనబుల్ కూడా చేసుకోవచ్చు అని తెలుస్తుంది. సో ఇది రీసెంట్గా లాంచ్ అయింది, వెరీ రీజనబుల్ ప్రైస్లో లాంచ్ చేశారు యాక్చువల్గా. దీంట్లో మళ్ళీ 160Hz రీఫ్రెష్ రేట్ అంటే చాలా ఫ్లూయిడ్గా ఉంటుంది, ప్లస్ బ్యాటరీ కూడా డిశ్చార్జ్ అవ్వడం కూడా అంత స్పీడ్గానే అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఎవరైతే కొంచెం ప్రో యూజర్స్ ఉంటారో వాళ్ళు మాత్రం దీన్ని ADB కమాండ్స్ ద్వారా మీరు ఎనబుల్ కూడా చేసుకోవచ్చని వీళ్ళు చెప్తున్నారు. నెక్స్ట్ మనకి షామి నుంచి, షామి ఒక కొత్త ఫోన్కి సంబంధించిన పేటెంట్ని ఫైల్ చేసింది. ఈ డిజైన్ చూస్తుంటే మాత్రం చాలా ఇన్నోవేటివ్గా, కొంచెం డిఫరెంట్గా, కొంచెం ఇంట్రెస్టింగ్గా కూడా ఉంది. దీంట్లో మనకి ఇన్-డిస్ప్లే కెమెరా ఉంటుంది, ఫుల్ లెంత్ మనకి బెజల్లెస్ డిస్ప్లేతో ఉంటుంది, లైక్ మనకి ఏవైతే రెడ్మీ K20 సిరీస్ ఉంటుందో అలాగే మనకి ఫుల్ లెంత్గా బెజల్లెస్ డిస్ప్లేతో ఉంటుంది. కాకపోతే కెమెరా మాత్రం ఇన్-డిస్ప్లే కెమెరా ఉంటుంది. అలాగే దీనికి ఇన్బిల్ట్ ఇయర్ ఫోన్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు, అంటే మనకి TWS బడ్స్ ప్రొవైడ్ చేస్తారు. అవి పైన మనకి 2 hooks లాగా బయటకు కనిపిస్తూ ఉంటాయి అనమాట. అంటే లోపల నార్మల్గా ఉన్నప్పుడు లోపల ఉంటే మనం వాటిని ఏదైనా ఒక సాఫ్ట్వేర్ బటన్ ద్వారా ఎనబుల్ చేస్తే ఆటోమేటిక్గా అవి బయటకు వస్తాయి. అవి తీసుకొని మనం చెవిలో పెట్టుకొని మ్యూజిక్ వినొచ్చు, దాన్ని మీ పని అయిపోయిన తర్వాత వాటిని లోపలికి పెట్టేయచ్చు అనమాట. ఇలా ఒక ఇంట్రెస్టింగ్ డిజైన్తో వీళ్ళు తీసుకురాబోతున్నారు. ఇది ముందు కాన్సెప్ట్ అనమాట, ఇది జస్ట్. ఇది అతి త్వరలోనే మనం రియల్ లైఫ్లో కూడా చూసే అవకాశం అయితే ఉంటుందని తెలుస్తుంది. ఇక ఈరోజు యాప్ ఆఫ్ చేయడం మీకు ఒక సూపర్ మ్యూజిక్ ప్లేయర్ గురించి చెప్తాను. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఈ మ్యూజిక్ ప్లేయర్, మ్యూజిక్ ప్లేయర్ ప్రో. ఇది ఎఫెక్స్ స్టూడియో UK వాళ్ళు డిజైన్ చేసిన ఒక సూపర్ మ్యూజిక్ ప్లేయర్ అనమాట. దీని ప్రైస్ 350 rupees ఉంది, రేటింగ్ 4.5 ఉంది. ఈరోజు నుంచి ఇంకొక 3 రోజుల పాటు ఫ్రీగా సేల్లో ఉంటుంది, లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇది ఒక ప్రో లెవెల్ మ్యూజిక్ ప్లేయర్ అనమాట. మీరు ఏదైతే డౌన్లోడ్ చేసుకున్న సాంగ్స్ ఉంటాయో వాటిని కొంచెం ఇంట్రెస్టింగ్ డిజైన్స్తో మీరు వినాలనుకుంటే సూపర్గా యూజ్ అవుతుంది. వెరీ ఇంట్రెస్టింగ్ యాప్, ఒకసారి చెక్ చేయండి, లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళ టెక్ న్యూస్. న్యూస్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండండి. దిస్ ఈస్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.